బాహుబలి 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 ఎవరు నోట విన్నా కూడా ఇదే మాట ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకున్నా కూడా బాహుబలి గురించే చర్చ రెండు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే బాహుబలి బాహుబలి అదొక ఫీవర్ లాగా తయారైంది మన తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళు కన్నడ వాళ్ళు హిందీ వాళ్ళు సైతం బాహుబలిని గురించి చర్చించుకుంటా ఉన్నారు ఒక సినిమాని గురించి ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూడటం ఇంతగా చర్చించుకోవటం ఈ మధ్యకాలంలో మనం చూడలేదనే చెప్పొచ్చు అసలు ఈ బాహుబలికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది దీని యొక్క విశేషాలు ఏంటి బాహుబలి ఒక రీజనల్ పిక్చర్ అయినప్పటికీ కూడా ఊహించినటువంటి బడ్జెట్తో ఊహించినటువంటి టెక్నికల్ వాల్యూస్తో రాజమౌళి తీస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా దాని గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా 3 సంవత్సరాలుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతూ ఉన్నది ప్రీ ప్రొడక్షన్ 1 ఇయర్ జరిగింది షూటింగ్ 1 ఇయర్ పైన జరిగింది తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా 3 సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఎంతో చెప్పుకోవాల్సినటువంటి క్యూరియాసిటీ ప్రజల్లో వచ్చింది అంతేకాకుండా ఈ సినిమా మీద చాలా మంది ప్రముఖులు కూడా వాళ్ళు చాలా ఫోకస్ పెట్టారు సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాడు షూటింగ్ ఏరియాకి రావాలని సెట్స్ చూడాలని తన ఇంట్రెస్ట్ని తెలియజేశాడు అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి చిత్రంలో తనకు అవకాశం వస్తే ఎంత బాగుండు అని చెప్పేసి రాజమౌళిని ప్రశంసిస్తూ మాట్లాడాడు అన్నిటికంటే మించి హిందీలో స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి కరణ్ జోహార్ హిందీ రైట్స్ కొనుక్కోవటం ఇవన్నీ కూడా ఈ చిత్రానికి ఎంతో హైప్ రావటానికి కారణమైనవి అందువలన ప్రజలందరూ కూడా ఒక చిత్రం కోసం ఇంతగా ఎదురు చూడటం అనేది మనం మొట్టమొదటిసారిగా బాహుబలి విషయంలోనే చూస్తా ఉన్నాం మరో విశేషం ఏంటంటే బీబీసీ లాంటి వాళ్ళు 100 ఇయర్స్ తెలుగు ఇండియన్ సినిమాకి చేస్తున్నటువంటి డాక్యుమెంటరీలో బాహుబలి యొక్క టీంని ఇంటర్వ్యూ చేయటం అనేది కూడా బాహుబలి క్రేజ్కి మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి బాహుబలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లలో యుఎస్లో 150 థియేటర్లలో విడుదలయ్యి ఒక సంచలనం సృష్టించింది ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫోకస్ అయినందుకు ప్రతి తెలుగువాడు గర్వించాల్సినటువంటి విషయం అది రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రమే సాధ్యమైనటువంటి విషయంగా మనం గమనించవచ్చు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటివరకు తీసినటువంటి 9 చిత్రాలు కూడా సక్సెస్ సాధించాయి సింహాద్రి మగధీర లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ కూడా ఆయన లిస్టులో ఉండటం వల్ల రాజమౌళి గారి మీద ఎప్పుడు కూడా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈగ చిత్రంలో తన యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని చూపించాడు మగధీర చిత్రంలో తన యొక్క భారీ సెట్టింగ్ ఎలా ఉంటాయని చూపించాడు బాహుబలి దగ్గరికి వచ్చేసరికి ఒకవైపు భారీ సెట్టింగ్లు మరొక వైపు విజువల్ ఎఫెక్ట్స్ రెండూ కలిపి వస్తున్నటువంటి చిత్రం కనుక ప్రజలందరూ కూడా ఎప్పుడు చూద్దామా అని చెప్పేసి దాని మీద ఎదురు చూడటం జరిగింది భారతదేశంలోనే బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్గా పొగడబడుతున్నటువంటి బాహుబలి ఆ స్థాయికి తగ్గట్టే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళ యొక్క మంచి మనస్తత్వాన్ని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త రాజధాని అమరావతి నగరానికి వాళ్ళు డొనేట్ చేయటం కోసం ఒకరోజు ముందుగానే అంటే రేపు మార్నింగ్ రిలీజ్ అయితే ఈరోజు రాత్రి షోస్ విజయవాడలో వేయటం జరిగింది 30 థియేటర్లలో 30 షోస్కి వచ్చినటువంటి కలెక్షన్స్ మొత్తం కూడా క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్కి వాళ్ళు డొనేట్ చేయటం అనేటటువంటిది మనం తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందించాల్సినటువంటి విషయం సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుకు రావటం అనేటటువంటిది అభిలషణీయం మనందరం కూడా ఆహ్వానించదగినటువంటి విషయం అర్ధరాత్రి విజయవాడలో వేసినటువంటి 30 షోలు కూడా హౌస్ఫుల్ ప్యాక్డ్గా రన్ అయినటువంటి థియేటర్ ముందు మిడ్ నైట్ అయినప్పటికి కూడా అర్ధరాత్రి 12 గంటలు అయినప్పటికి కూడా ప్రజలు ఇసుక వేస్తే రాలని విధంగా ఎగబడుతూ ఉన్నారు టికెట్స్ కోసం తర్వాత అంత అర్ధరాత్రి సినిమాకు కూడా వయసుతో సంబంధం లేకుండా యంగ్స్టర్స్ వచ్చారు ఎంతో యూత్ వచ్చింది తర్వాత పెద్దవాళ్ళు వచ్చారు 50 ఏళ్ళు పైబడినటువంటి ముసలి వాళ్ళు కూడా ఆ సినిమాను చూడాలనేటువంటి ఒక ఉత్సాహం కనిపించింది వాళ్ళల్లో మరి ముఖ్యంగా స్త్రీలు ఆడవాళ్ళు రావటం అనేటటువంటిది మిడ్ నైట్ షోకి ఆ పిక్చర్ మీద ప్రజలకు ఎంత మమకారం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ పిక్చర్కి ఒక హీరో ఫ్యాన్స్ అని ఇంకొక హీరో ఫ్యాన్స్ అని లేకోకుండా ప్రజలందరూ తెలుగు వాళ్ళందరూ కూడా ఇది మన తెలుగు వాళ్ళు గర్వించదగినటువంటి సినిమా అన్నటువంటి ఉత్సాహంతో థియేటర్ల దగ్గరికి రావటం అంత ఉత్సాహంతో సినిమాలోకి ఎంటర్ అవటం అనేటటువంటిది చూశాం మరి ఇంతమంది
ఇన్ని అంచనాలతో ఎదురు చూస్తున్నటువంటి బాహుబలి థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. మరి ప్రజల అంచనాల్ని బాహుబలి అందుకుందా? ప్రజల యొక్క వాళ్ళ ఎదురు చూపుల్ని బాహుబలి సంతృప్తి పరచగలిగిందా? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. బాహుబలి చిత్రం రెండు పార్ట్లుగా తీస్తున్నాను, ఇది చాలా పెద్ద కథ అని రాజమౌళి గారు చెప్పారు. 4.5 గంటలు తీయాల్సినటువంటి సినిమా, ఒక సినిమాగా అయితే కుదరదు కనుక రెండు పార్ట్స్ చేశాము, ఇది ఒక పార్ట్ అని చెప్పేసి చెప్పాడు. సో బాహుబలి ద బిగినింగ్. ఇక సినిమా కథకు వస్తే, ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ కొండల్లో కోణల్లో పెరుగుతూ ఉంటాడు. రోజు అతనికి ఎదురుగా పెద్ద జలపాతం, ఎత్తైన కొండలు. ఆ కొండల పైన ఏముందో తెలుసుకోవాలనేటువంటి ఆతృత ప్రభాస్ది. ఆ కొండల పైన ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో తమన్నా తారసపడుతుంది. ప్రభాస్ తమన్నాల మధ్య ప్రేమ కలుగుతుంది. ఇక అమశ్మతి రాజ్యంలో బందీ అయిన దేవసేనగా అనుష్క, అనుష్కని చిత్రహింసలు పెడుతున్నటువంటి బళ్ళాల దేవగా రాణా, బిజ్జల దేవగా నాజరు, ఆ రాజ్యంలో విశ్వాసపాత్రుడైనటువంటి సేనానిగా కట్టప్ప పాత్రలో సత్యరాజు కనిపిస్తారు. దేవసేనను విడిపించాలని తమన్నా బయలుదేరుతుంది. తమన్నా కోరికను తీర్చడం కోసం తమన్నాకు బదులుగా ప్రభాస్ అమశ్మతి రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రభాస్ను చూసినటువంటి అమశ్వతి రాజ్యంలోని ప్రజలందరూ బాహుబలి బాహుబలి అని చెప్పి అంటారు. ఇక దేవసేనను ప్రభాస్ ఎలా రక్షించాడు, బాహుబలి ఎవరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం సినిమా చూడాల్సిందే. ఈ చిత్రంలో క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే ప్రభాస్, రాణా పోటీ పడి నటించారు. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా ప్రతి పాత్ర చాలా లోతైనటువంటి పాత్రలుగా రాజమౌళి తీర్చిదిద్దగలిగాడు. రెండు పాత్రల్లో శివుడుగా బాహుబలిగా ప్రభాస్ అంచనాలను అందుకున్నాడనే చెప్పొచ్చు. అలాగే రాణా కూడా తన నిండైన విగ్రహంతో విలన్గా రాణించాడు. ఇక తమన్నాని ఒక కొత్త కోణంలో ఈ చిత్రంలో చూపించడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక వీరోచిత వనితగా తమన్నాని చూస్తాం. అనుష్కకి మొదటి భాగం బాహుబలి ద బిగినింగ్లో పెద్దగా క్యారెక్టర్ లేకపోయినా సెకండ్ హాఫ్లో ఆవిడ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. మిగతా పాత్రలు శివగామిగా రమ్యకృష్ణ చాలా రోజుల తర్వాత అద్భుతమైన ప్రదర్శన చేసింది. కట్టప్పగా సత్యరాజ్ తన జీవితంలో నిలబడిపోయే పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. బానిస అయినటువంటి వాడిగా, సేనానిగా, రాజ్యానికి విశ్వాసపాత్రుడిగా, రాజుని కాపాడటానికి ప్రాణాలు ఒడ్డేవాడిగా సత్యరాజ్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అయ్యాడని చెప్పొచ్చు. అలాగే నాజర్ బిజ్జల దేవగా పాత్రకు న్యాయం చేశాడు. బాహుబలి ద బిగినింగ్ ఈ చిత్రాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు 3 సంవత్సరాలు అవిశ్రాంతంగా కష్టపడినటువంటి టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు అందించాడు. ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి తన శాయశక్తిలా కృషి చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఇక మరి ముఖ్యంగా కెమెరా, సినిమాటోగ్రఫీ సింథల్ అద్భుతంగా తీశారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సబు సెరల్ 4 సార్లు నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్.
యమశ్మతి రాజ్యాన్ని కానీ అందమైన జలపాతాలు కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ని సూపర్వైజ్ చేసినటువంటి శ్రీనివాసన్ గారు ఈ చిత్రానికి ఒక ప్లస్ పాయింట్ చెప్పాలి. టోటల్గా టెక్నీషియన్స్ పరంగా తెలుగు చలనచిత్ర సీమలో చాలా కాలం గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక దర్శకుడు రాజమౌళి విషయానికి వస్తే ఈ సినిమా ఇంత గొప్పగా తయారవటానికి ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా తయారవటానికి రాజమౌళి అన్నీ తానే చూసుకున్నాడు. భారీ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన రాజమౌళి ఈ చిత్రాన్ని మరింత భారీగా నిర్మించి తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గదని నిరూపించగలిగే స్థాయిలో ఈ చిత్రాన్ని తీశాడు. టెక్నికల్గా చాలా గొప్పగా, విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఈ చిత్రంలో చేయగలిగారు. బాహుబలి ద బిగినింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ టెక్నికల్ వాల్యూస్, భారీ సెట్టింగ్లు, మంచి ఆర్టిస్టులు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. మనల్ని మరో లోకంలోకి, కళల ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగిన స్థాయిలో ఉన్నాయి. మరి ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో వచ్చేటటువంటి వార్ సీన్స్ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మన తెలుగు వాళ్ళు తీయగలిగారంటే మన తెలుగు వాళ్ళకి చాలా గర్వ కారణం. ఇక సినిమాకి మరి ప్రజల అంచనాలను అందుకుందా అంటే, కథాపరంగా ఇది ఒక పార్ట్ మాత్రమే కాబట్టి ఏ సినిమా అయినా సరే మనం ప్రారంభించిన కథని ముగించాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. సీక్వెల్స్లో కూడా ఏ సీక్వెల్కి ఆ సీక్వెల్ ఒక సినిమాగా, ఒక కథగా ప్రారంభమయ్యి దానికంటూ ఒక ముగింపు ఉంటుంది. కానీ ఈ సినిమా ఒక నా పెద్ద సినిమాని రెండు ముక్కలు చేసి ఒక ముక్క మనకు చూపిస్తే ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనే కోరిక ఒకవైపు, పూర్తిగా చూడలేకపోయామే అనే నిరాశ ఒకవైపు, అలాగనే ప్రేక్షకులు బయటకు వచ్చారని అనిపిస్తుంది. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వెళ్ళి ఒకసారి చూసి అద్భుతమైనటువంటి ఆ సెట్స్, అందమైనటువంటి లొకేషన్స్, ఒళ్ళు గగురు పొడిచేటటువంటి వార్ సీన్స్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయగలరు. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో వెండి తెర మీద చూస్తే మాత్రమే అందులో ఉన్నటువంటి గ్రాండర్ని ఎంజాయ్ చేయగలం. పైరసీని ప్రోత్సహించకండి. ఇలాంటి సినిమాని బుల్లి తెర మీద చూస్తే ఎలాంటి అనుభూతి కలగదు. సో పైరసీ వదిలేసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి చిత్రం ఇది.